హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు ఒక 13 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు నేను 9th స్టాండర్డ్ చదువుతూ ఉంటా. అప్పట్లో మార్చి మంత్ వచ్చిందంటే యాన్యువల్ ఎగ్జామ్స్ టైం. ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాశాను. ఇంకా స్కూల్ వాళ్ళు హాలిడేస్ ఇచ్చారు. అప్పట్లో యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోతే ఆ ఫీల్ చాలా హై ఉండేది. 2 మంత్స్ హాలిడేస్ వచ్చేవి. ఫస్ట్ 1 మంత్ ఏమో ఫ్రెండ్స్తో క్రికెట్, కబడ్డీ, బయట తిరగడం అలా బాగా ఎంజాయ్ చేశా. ఇప్పుడంటే మొబైల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అప్పట్లో ఇవి ఏవి మాకు లేవు. అందుకని ఎక్కువగా బయట తిరిగేవాళ్ళం. అయితే 2nd మంత్ స్టార్టింగ్లో ఒకరోజు బాగా ఆడుకుని ఇంటికి తిరిగి వచ్చా. ఇంట్లో చూస్తే రిలేటివ్స్తో అంతా బాగా గందరగోళంగా ఉంది. ఏమైంది అని మా అమ్మను పక్కకు పిలిచి అడిగా. మా అమ్మ ఉండి, రే మీ అత్తకు పెళ్ళి ఫిక్స్ అయిందిరా, అందుకే ఈ హడావిడి అని చెప్పింది. ఇక రాత్రి కావడంతో అందరూ పడుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు ఎక్కువ ఉండడం వల్ల మా నాన్న అలాగే మా అంకుల్ వాళ్ళు వేరే ఇంట్లో పడుకోవడానికి వెళ్ళారు. ఇక నన్ను మా అమ్మ అందరితో పాటే పడుకో అని చెప్పింది. నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించి మా అమ్మకు, అమ్మ నేను వెళ్ళి టెర్రస్పై పడుకుంటా అని చెప్పా. మా అమ్మ ముందు, వద్దురా నువ్వు భయపడతావు అని చెప్పింది. అయినా నాకు ఇక్కడ అందరితో పాటు పడుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పా. దానికి మా అమ్మ కూడా సరే నీ ఇష్టం అని చెప్పింది. నేను వెళ్ళి టెర్రస్పై పడుకున్నా. మా ఇంటి పక్కనే ఒక వేప చెట్టు ఉంది. అలా చల్లగాలికి పైన నక్షత్రాలు చూసుకుంటూ రోజంతా బాగా ఆడుకోవడంతో ఫుల్గా నిద్రపోయా. అర్ధరాత్రి సమయంలో నాకు కళ్ళలో ఏదో పెద్ద బిల్డింగ్ పైనుండి కింద పడినట్టు కళ రావడంతో సడన్గా నిద్రలో నుంచి లేచా. కళ్ళు తెరిచి చూస్తే నాపై ఎవరో ఒక వ్యక్తి కూర్చొని నా గొంతు గట్టిగా నొక్కుతూ ఉన్నాడు. నేను అస్సలు పక్క కదలేకపోయాను. ముందు అది కలయేమో అనుకున్నా, కానీ తను నా గొంతు నొక్కేది, నాపై కూర్చునేది నేను ఫీల్ అయ్యా. కాసేపటికి అంతా నార్మల్ అయింది. లేచి చూస్తే ఎవ్వరూ లేరు. నా బాడీ మొత్తం చెమటలు పట్టాయి. నాకైతే మళ్ళీ అక్కడ పడుకునేంత ధైర్యం లేదు. నేను వెంటనే లేచి కిందకు వెళ్ళి ఆ రిలేటివ్స్ పిల్లల మధ్యలో దూరి పడుకున్నా. మార్నింగ్ లేచాక మా అమ్మకు జరిగిన విషయమంతా చెప్పా. దానికి మా అమ్మ ముందు నమ్మలేదు. తర్వాత, నేను చెప్పాను కదరా టీనేజ్ పిల్లలు ఒంటరిగా మిద్దలపై పడుకోకూడదు, అందుకే ఇంకెప్పుడు ఒంటరిగా పడుకోకు అని చెప్పింది. అది స్లీప్ పారాసిస్సో లేక రియల్గా జరిగిందో నాకైతే తెలియదు, బట్ నేనైతే అది రియల్గా ఫీల్ అయ్యా. నా మీద కూర్చోవడం, నా గొంతు పట్టుకుని గట్టిగా నొక్కడం ఇప్పటికీ ఆ రాత్రిని తలుచుకుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సో ఇవాళ స్టోరీ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.